ఖమ్మం జిల్లా వైరం మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు టీచర్స్ కాలనీలో నివసిస్తున్న లింగాల హర్షిత అనే ప్రభుత్వ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో హర్షిత మృతికి అక్రమ సంబంధం పెట్టుకున్న నరసింహారావు కుటుంబ సభ్యులే కారణమని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలను సీఎస్ సురేష్ వెల్లడించారు. శాంతినగర్ టీచర్స్ కాలనీకి చెందినటువంటి లింగాల కుమారి అలియాస్ హర్షిత, ఈమె భర్త లేడు, షేని అని ఒక పాపను పెంచుకుంటుంది. తెల్లవారుజామున హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత చనిపోవడం జరిగింది. అయితే నిన్నటి రోజు ఈ ఎవరైతే డిసీజ్డ్తో సహజీవనం చేస్తున్నటువంటి మక్కల నరసింహారావు అతని భార్య మరియు అతని తమ్ముడు ఇద్దరు కలిసి ఈ డిసీజ్డ్ వాళ్ళ ఇంటికి పోయి గొడవ పడినట్టుగా తెలిసింది. గొడవ పడి కొట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళ రక్త సంబంధికులతోటి దరఖాస్తు తీసుకొని కేసు దర్యాప్తు చేసి దానికి సాక్ష్యాధారాలను అనుగుణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఉదయం తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో శాంతినగర్ టీచర్స్ కాలనీకి చెందినటువంటి లింగాల కుమారి అలియాస్ హర్షిత, ఈమె భర్త లేడు, షేని అని ఒక పాపను పెంచుకుంటుంది. తెల్లవారుజామున హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత చనిపోవడం జరిగింది. అయితే నిన్నటి రోజు ఈ ఎవరైతే డిసీజ్డ్తో సహజీవనం చేస్తున్నటువంటి మక్కల నరసింహారావు అతని భార్య మరియు అతని తమ్ముడు ఇద్దరు కలిసి ఈ డిసీజ్డ్ వాళ్ళ ఇంటికి పోయి గొడవ పడినట్టుగా తెలిసింది. గొడవ పడి కొట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళ రక్త సంబంధికులతోటి దరఖాస్తు తీసుకొని కేసు దర్యాప్తు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.